హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక ఆకృతులతో నివాస వాణిజ్య సముదాయాలను నిర్మిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేక గుర్తింపును పొంది ఎన్నో అవార్డ్స్ ను సొంతం చేసుకున్న అయ్యన్న ఇన్ఫ్రా హైదరాబాద్ లో తన కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో తమ సంస్థ విస్తరణ ప్రణాళికలను వివరించారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి శ్రీధర్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సహా అయ్యన్న ఇన్ఫ్రా ఫ్యూచర్ ప్లాన్స్ ను టీవీ 5తో పంచుకున్నారు. ఈరోజు అయ్యన్న ఇన్ఫ్రా మా కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నాము. ఇది దీని ద్వారా మేము మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళి పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలని, రెసిడెన్షియల్ కమర్షియల్ ఐటీ పార్క్స్ పెద్ద స్థాయిలో చేయాలని చెప్పి ఈరోజు నూతన భవనం నిర్మించుకొని దాంట్లో చేరటం జరుగుతుంది. దీని ద్వారా నెక్స్ట్ ఐటీ పార్క్స్, కొండాపూర్లో ఐటీ పార్క్స్, మాదాపూర్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయబోతున్నాం. అంతకుముందు అయ్యన్న ప్రైడ్ అని, అయ్యన్న పర్ల్ అని, అయ్యన్న ప్లాటినా అని, అయ్యన్న ప్రెస్టేజ్ అని కొండాపూర్లో కంప్లీట్ చేసాము. మాదాపూర్ కొండాపూర్లో కంప్లీట్ చేసాము. మాకు గత లాస్ట్ 3 ఏళ్ళగా కూడా హై ఎండ్ అపార్ట్మెంట్స్లో మంచి పేరు వచ్చింది, అవార్డ్స్ వస్తున్నాయి, మంచి గుర్తింపు వచ్చింది. ఇంకా కూడా బెటర్ ప్రాజెక్ట్స్ ఒకదాని నుంచి ఒకటి చేయాలని చెప్పి ఓన్లీ రెసిడెన్షియల్లో హై ఎండ్ అంటే ఓన్లీ అయ్యన్ననే దొరుకుతుంది, హై ఎండ్ అంటే అయ్యన్నలోనే చేస్తాము అని చెప్పేది ఒక ట్రేడ్ మార్క్ తీసుకురావాలని చెప్పి చేస్తాం. ప్రస్తుతానికి మా ఇదంతా ఆపరేషన్స్ అంతా హైదరాబాద్లోనే చేస్తున్నాము. రాను వేరే అదర్ మిగతా పట్టణాలు కూడా విస్తరిస్తాం. మా కార్పొరేట్ ఆఫీస్ కాకతీయ హిల్స్ రవీంద్ర హౌసింగ్ సొసైటీ ప్లాట్ నంబర్ 352లో ప్రారంభిస్తున్నాం. ఇక్కడి నుంచి మా కార్యక్రమాలన్నీ ఈ ఆఫీస్ నుంచే మొదలవుతాయి. అలాగే మా ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇదే మాదాపూర్ కాకతీయ రవీంద్ర సొసైటీలో ఉన్నాయి. ఆల్రెడీ ఈ ఏరియాలో మేము 3 పెద్ద ప్రాజెక్ట్ చేసాం. అలాగే కొండాపూర్లో కూడా ఒకటి ఐటీ పార్క్ ప్లాన్ చేసాం, దానికి కూడా పర్మిషన్ వచ్చింది జిహెచ్ఎంసి. ఆల్రెడీ వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉంది. అలాగే మా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన 2-3 నెలలకే ఇంచుమించుగా మా ప్లాట్స్ అన్ని బుక్ అవ్వడం జరుగుతుంటుంది. అంచేత ఏంటంటే అదే ఉద్దేశంతో అయ్యన్న బ్రాండ్కి ఎక్కడ ఇమేజ్కి తగ్గకుండా, ఖర్చుకి ఇవ్వనగడకుండా, లాభం దృష్టిలో పెట్టుకోకుండా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ ఫ్యూచర్లో కూడా ఆ ప్రాజెక్ట్స్ అన్నీ ఇదే విధంగా ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నాం.